నా కొడక లోపం నా కొ నా కొడక సిగ్గులేదురా నీకు కొంచెం లేట్ అయింది అంతేగా మామూలు లేటా జీవిత కాలం లేటు రా మా నాయకుడు హలో గైస్ నేను లేట్ గా వచ్చానని మీరందరూ నా మీద కోపంగా ఉంటారు నాకు తెలుసు యాక్చువల్లీ నేను లేట్ గా రావడమే మంచిదైంది ఎందుకంటే ఫంటాస్టిక్ ఫోర్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో దొరికింది అండ్ థండ్రబోల్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ డిస్క్రిప్షన్ కూడా దొరికింది అండ్ ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ గా ఎలా మారతాడో ఒక కామిక్ రిఫరెన్స్ కూడా దొరికింది సో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ ఈ శాండియాగో కామికాన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత డీసీ నుంచి వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ డీసీయు నుంచి క్రీచర్ కమాండోస్ అనిమేటెడ్ సిరీస్ యొక్క ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ఆనిమటెడ్ సీరీస్ డిసెంబర్ లో మాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది అండ్ ఈ లో కనిపించిన క్యారెక్టర్స్ ఫ్యూచర్ లో జేమ్స్ గన్ లైవ్ యాక్షన్ యూనివర్స్ లో కూడా కనిపించబోతున్నారు సిరీస్ యొక్క ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఈ సిరీస్ యొక్క ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అనేవి ఆగస్ట్ ఫస్ట్ కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో రిలీజ్ కాబోతున్నాయి అండ్ ఈ సిరీస్ కి జేమ్స్ గన్ కి ఎటువంటి సంబంధం లేదు ఇది సెపరేట్ గా రిలీజ్ అవుతుంది అండ్ తర్వాత సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ సీజన్ ఫోర్ కి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అండ్ ఒక కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఈ సిరీస్ యొక్క ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అనేవి అక్టోబర్ సెవెంటీన్ కి సిడబ్ల్యూ లో రిలీజ్ అవుతాయి అండ్ తర్వాత జోకర్ టూ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ ఫోర్ కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అండ్ తర్వాత ఎల్స్ వర్డ్ నుంచి ది పెంగ్విన్ సిరీస్ యొక్క ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఈ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ ఎయిట్ కి మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది అండ్ ఫైనల్ గా జేమ్స్ జేమ్ డిసి కి సంబంధించి మోషన్ వర్షన్ ఆఫ్ ద డిసి స్టూడియో లోగోని రివీల్ చేశారు అండ్ ఇప్పటి నుంచి ఈ లోగోని జేమ్స్ గన్ డిసి యూనివర్స్ లో యూస్ చేస్తారు అండ్ డీసీ నుంచి ఇంతవరకు అప్డేట్స్ వచ్చాయి కానీ జేమ్స్ గన్ డిసి నుంచి ఎటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాలేదు సో డీసీ మీద నెక్స్ట్ ఇయర్ నుంచి హోప్స్ పెట్టుకోవాలన్నమాట అండ్ తర్వాత కామికాన్ ఈవెంట్ లో మార్వెల్ నుంచి కూడా కొన్ని అనౌన్స్మెంట్లు వచ్చాయి కానీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే టామ్ హాలండ్ స్పటర్మన్ ఫోర్ గురించి కానీ డాక్టర్ సైన్స్ త్రీ గురించి కానీ థార్ ఫైవ్ గురించి కానీ షాంసీ టూ గురించి కానీ బ్లేడ్ గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వీటిలో ఏ ఒక ప్రాజెక్ట్ గురించి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అట్లీస్ట్ అవి వస్తాయా రావా అసలు కన్ఫర్మ్ అయ్యాయా లేదా అనేది కూడా చెప్పలేదు పోనీ ఆగస్ట్ నైన్ నుంచి లెవెన్ వరకు జరిగే డి ట్వంటీ త్రీ ఎక్స్పో ఈవెంట్ లో అయినా వీటి గురించి అనౌన్స్మెంట్లు వస్తాయా అంటే అక్కడ కూడా రావంట ఆ ఈవెంట్ లో మార్బల్ కి సంబంధించిన అనిమేటడ్ ప్రాజెక్టులు అండ్ వెబ్ సిరీస్ ల గురించి అనౌన్స్మెంట్లు ఉంటాయంట అండ్ మార్బెల్ మూవీస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అంటున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఒకవేళ ఆ ఈవెంట్ లో కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ లో రాకపోతే నెక్స్ట్ ఇయర్ కామికాన్ ఈవెంట్ కోసం వెయిట్ చేయాలి అండ్ ప్రెసెంట్ మార్బల్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ల గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ కి సంబంధించి దీని గురించి ఒక విషయం చెప్పాల్సి ఉంది మీకు అదేంటి అంటే ఈ మూవీ యొక్క ఇండియన్ వర్షన్ ఆఫ్ ట్రైలర్స్ ని మార్బల్ వాళ్ళు డిలీట్ చేశారు ఎందుకంటే ట్రైలర్ లో ఒక చోట ఇండియా మ్యాప్ ని సరిగా చూపించలేదు సో అది పెద్ద కాంట్రవర్సీ అవ్వక ముందే ట్రైలర్స్ అన్నిటిని డిలీట్ చేసేశారు అండ్ ఇప్పుడు ఇండియన్ వర్షన్ ఆఫ్ ట్రైలర్స్ ని మళ్ళీ రిలీజ్ చేశారు అండ్ ఈ ట్రైలర్స్ లో అసలు ఇండియా మ్యాప్ కనిపించట్లేదు ఆ పర్టికులర్ షాప్ ట్ ని కొంచెం జూమ్ చేసినట్టు ఉంది ఇంకా మనం మెయిన్ అప్డేట్ లోకి వచ్చేస్తే కామికాన్ ఈవెంట్ లో ఈ మూవీ కి సంబంధించి ఒక వీడియో క్లిప్ ని చూపించారంట ఆ వీడియోలో థండర్బోల్ట్ రాస్ వైట్ హౌస్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అడమాంటియం మెటల్ గురించి అండ్ ఆ మెటల్ అనేది టీఆమ్ సెలెస్టియల్ బాడీలో దొరికింది అని చెప్తూ ఉంటాడంట తర్వాత థండర్బోల్ట్ రాస్ సడన్ గా రెడ్ హెల్క్ లాగా మారిపోతాడంట అండ్ ట్రైలర్ లో చెర్రీ బ్లాసమ్స్ ఉన్న ఒక లొకేషన్ లో రెడ్ హల్క్ వర్సెస్ కెప్టెన్ అమెరికా ఫైట్ జరుగుతున్నట్టు చూపించారు కదా ఆ ఫైట్ వచ్చేసి ఈ వైట్ హౌస్ దగ్గర జరుగుతుందని ఒక డిస్క్రిప్షన్ అయితే బయటకు వచ్చింది అండ్ తర్వాత జియాన్ కార్లో ఎస్పసి గారు ఈ మూవీలో జార్జ్ వాషింగ్ ప్లే చేస్తున్నారని మనం అనుకున్నాం కానీ ఆయన ఈ మూవీలో సైడ్ విండర్ అనే ఒక క్యారెక్టర్ ని ప్లే చేయబోతున్నారు ఈ క్యారెక్టర్ వచ్చేసి సర్పెంట్ సొసైటీ అనే ఒక సూపర్ విలన్ టీమ్ కి లీడర్ అనమాట అండ్ కామిక్స్ ప్రకారం ఈ సర్పెంట్ సొసైటీ తండర్బోల్స్ తో తప్ప మెయిన్ సూపర్ హీరో స్టోరీస్ లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదంట అండ్ ఈ కెప్టెన్ అమెరికా ఫోర్ మూవీలో కూడా ఈ సైడ్ విండర్ క్యారెక్టర్ అనేది ఒక సైడ్ విలన్ అంట అండ్ మెయిన్ విలన్ వచ్చేసి ద లీడర్ సో చూడాలి మరి జియాన్ కార్ తో క్యారెక్టర్ ని ఎలా యూజ్ చేసుకుంటారు అండ్ ఈ క్యాప్టెన్ అమెరికా ఫోర్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫోర్టీన్ కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అండ్ తర్వాత తండర్బోల్స్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది ఈ మూవీకి సంబంధించిన క్యాస్ట్ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చారు అండ్ ఈ మూవీలో రెడ్ గార్డియన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న డేవిడ్ హార్బర్ తన రెడ్ గార్డియన్ సూట్ ని వేసుకుని వచ్చాడు అండ్ తర్వాత ఆ ఈవెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్నపాటి ట్రైలర్ ని చూపించారంట ఆ ఫుటేజ్ అయితే మనకి అవైలబుల్ గా లేదు కానీ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే వచ్చింది ఆ వీడియోలో ఎలనా బిలవా రెడ్ గార్డియర్ ని కలిసినట్టు చూపిస్తారంట అండ్ తర్వాత గోస్ట్ క్యారెక్టర్ కి ఒక కొత్త సూట్ కూడా ఉంది అని చూపిస్తారంట అండ్ తర్వాత యుఎస్ ఏజెంట్ బక్కి వీళ్ళందరినీ చూపించి వీళ్ళందరికీ విడివిడిగా ఒక మిషన్ దొరికింది అని చూపిస్తారంట అండ్ ఆ మిషన్ వచ్చేసి ఒక సూసైడ్ మిషన్ అందులోకి వీళ్ళు వెళ్తే మళ్ళీ తిరిగి రారు అండ్ ఇదంతా ఒక సెటప్ అని వాళ్ళందరూ తెలుసుకుంటారంట అండ్ ఇది ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ లాస్ట్ లో యాక్టర్ లివ్స్ పల్మన్ ని స్టేజ్ మీదకి పిలిచారు ఈయన ఈ మూవీలో సెంట్రీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కానీ క్యారెక్టర్ ని సీక్రెట్ గానే ఉంచారు అండ్ ఈ క్యారెక్టర్ యొక్క నేమ్ వచ్చేసి బాబ్ అని పిలుస్తున్నారు అండ్ ఈ తండ్రబుల్స్ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ థర్టీ కి రిలీజ్ కాబోతుంది పోతుంది అండ్ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చేసి ఫాంటాస్టిక్ ఫోర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క టైటిల్ ని కొంచెం చేంజ్ చేసి ఒక ట్యాగ్ ని యాడ్ చేశారు అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అండ్ ఇది ఆరిజిన్ మూవీ కాదని కన్ఫర్మ్ అయింది అండ్ ఈ మూవీ వేరే యూనివర్స్ లో నైన్టీన్ టైం పీరియడ్ లో రెట్రో ఫ్యూచర్ లో జరుగుతుందని కూడా కన్ఫర్మ్ అయింది అండ్ ఈ మూవీలో సిల్వర్ సర్ఫర్ అండ్ గెలాక్టస్ విలన్స్ గా కనిపించబోతున్నారు అండ్ ఈ మూవీ కి సంబంధించిన ఒక చిన్నపాటి క్లిప్ ని కూడా చూపించారంట కానీ ఆ క్లిప్ చూపిస్తే నాకు కాపీరేట్ పడుతుంది కానీ ఆ క్లిప్ కి సంబంధించిన ఇమేజెస్ ని చూపిస్తాను చూడండి అండ్ ఆ వీడియో ఫుటేజ్ లో గెలాక్టస్ ఒక బిల్డింగ్ లో తొంగి చూస్తున్నట్టు కూడా చూపించారంట అండ్ దానికి సంబంధించింది ఈ ఇమేజ్ అండ్ ఈ మూవీ లో కనిపించే బ్యాక్స్టర్ బిల్డింగ్ కి సంబంధించిన డిజైన్ కూడా చూపించారు అండ్ వాటితో పాటు ఫెంటాస్టిక్ కార్ మోడల్ కూడా చూపించారు అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ నెక్స్ట్ రాబోయే అవెంజర్స్ మూవీస్ లో కూడా కనిపించబోతున్నారని కన్ఫర్మ్ అయింది ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ రోజు కానీ రేపటి నుంచి కానీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై ట్వంటీ ఫైవ్ కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అండ్ తర్వాత అవెంజర్స్ క్యాంగ్ డెనెస్టీ మూవీ యొక్క టైటిల్ ని చేంజ్ చేసి అవెంజర్స్ డూమ్స్ డే గా మార్చారు యాక్చువల్లీ చాలా మంది క్యాంగ్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేశారు కానీ మార్వెల్ వాళ్ళు క్యాంగ్ నుంచి పివర్ట్ అయిపోయి డాక్టర్ డూమ్ కి షిఫ్ట్ అయ్యారు దీనికి మెయిన్ గా రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ దొచ్చేసి జానథన్ మెజర్స్ యొక్క కేసు అండ్ సెకండ్ వచ్చేసి యాంట్ మ్యాన్ క్వాంటమేనియా మూవీలో క్యాంగ్ క్యారెక్టర్ కి చాలా నెగిటివిటీ వచ్చింది సో దాంతో మార్వెల్ వాళ్ళు ఏం చేశారంటే డూమ్ క్యారెక్టర్ కి షిఫ్ట్ అయిపోయారు యాక్చువల్లీ కామిక్స్ లో క్యాంగ్ క్యారెక్టర్ మల్టీపర్స్ కి బిగ్ థ్రెట్ కాదంట కామిక్స్ పరంగా కి బిగ్ థ్రెట్ వచ్చేసి డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అంట సో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కి షిఫ్ట్ అవ్వడం ఒక రకంగా మంచిదైందనే చెప్పొచ్చు అండ్ అవెంజర్స్ డూమ్స్ డే మూవీ మే ట్వంటీ ట్వంటీ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు అండ్ తర్వాత అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క కొత్త లోగోని కూడా రివీల్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మే ట్వంటీ ట్వంటీ లో రిలీజ్ అవుతుంది అండ్ ఈ రెండు అనౌన్స్మెంట్లు జరిగిన తర్వాత ఈ మూవీస్ ని రూస బ్రదర్స్ డైరెక్ట్ చేయబోతున్నారని మార్వెల్ వాళ్ళు చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు వీళ్ళ డైరెక్షన్ లో వచ్చిన ప్రీవియస్ మార్వల్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు ఈ డైరెక్టర్స్ వల్ల అవెంజర్స్ ఫైవ్ అండ్ సిక్స్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది కానీ ఎంత మంచి డైరెక్టర్స్ అయినా కూడా స్టోరీ లైన్ అండ్ స్క్రిప్ట్ అనేది బాగుండాలి కదా అప్పుడే మూవీ అనేది హిట్ అవుతుంది సో చూడాలి మరి ఏం జరుగుతుందో అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చేసి రాబర్ట్ డోనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా కనిపించబోతున్నారు లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో దీని గురించి చెప్పాను ఎవరికైనా గుర్తుందా యాక్చువల్లీ అది అప్పుడు రూమర్ కాబట్టి అఫీషియల్ గా వస్తేనే అని చెప్పాను ఇప్పుడు అఫీషియల్ గా వచ్చేసింది అండ్ అనౌన్స్మెంట్ గురించి న్యూస్ చూసిన తర్వాత నాకు ఇంకో న్యూస్ కూడా తెలిసింది అదేంటంటే టూ ఫైవ్ టైం పీరియడ్ లో ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లో రాబర్ట్ డోనీ జూనియర్ ని తీసుకుందామని ప్లాన్ చేశారంట అండ్ టూ థౌసండ్ ట్వంటీ రాబర్ట్ డోనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా రిటర్న్ అవుతున్నాడు అని ఒక రూమర్ అయితే వచ్చిందంట అండ్ ఫైనల్లీ అది ఇప్పుడు నిజమైంది కానీ నేనే అనుకున్నానంటే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లో కిలేన్ మర్ఫిని తీసుకుంటారు అనుకున్నాను కానీ అది జరగలేదు కానీ ఆర్డీజే డైరెక్ట్ గా విక్టర్ వాండూమ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా లేదా ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ గా మారే వెర్షన్ ని ప్లే చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ గా మారే వర్షన్ ని ఆర్డీజే ప్లే చేయబోతున్నారంట అండ్ కామిక్స్ లో ఇలాంటి ఒక స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటో మీకు చెప్తాను వినండి ఎర్త్ ఫైవ్ జీరో వన్ టూ అనే ఒక యూనివర్స్ లో ఆథోనీ స్టార్క్ టైటనస్ అనే ఒక విలన్ తో ఫైట్ చేస్తాడు ఈ ఈవెంట్ ని టైటనస్ వార్ అంటారు అండ్ ఈ ఈవెంట్ లో టోనీ స్టార్క్ అవెంజర్స్ తో సహా తన వాళ్ళందరినీ కోల్పోతాడు దాని వల్ల టోనీ స్టార్క్ చాలా వైలెంట్ గా మారిపోతాడు అండ్ టోనీ తన వాళ్ళందరినీ కోల్పోవడానికి కారణం ఫెంటాస్టిక్ ఫోర్ అయిన రీడ్ రిచడ్ అని అతన్ని బ్లేమ్ చేసి అతన్ని అపోజ్ చేయడం మొదలు పెడతాడు అండ్ తర్వాత ఆర్బర్ డాక్టర్ డూమ్ గా మారి ఫెంటాస్టిక్ ఫోర్ తో ఫైట్ చేస్తాడు ఈ ఫైట్ లో హ్యూమన్ టార్చ్ టోనీ ఫేస్ మొత్తం కాల్ చేస్తాడు కానీ టోనీ హ్యూమన్ టార్చ్ ను కూడా చంపేస్తాడు తర్వాత రీడ్ రిచర్డ్ ఈ డాక్టర్ డూమ్ ని సిక్స్ వన్ సిక్స్ యూనివర్స్ కి టెలిపోర్ట్ చేసేస్తాడు మేబీ ఇలాంటి ఒక స్టోరీ లైన్ ని తీసుకుని ఆర్డీజే క్యారెక్టర్ ని డిజైన్ చేశారనుకుంటా ఇలా చేయడం వల్ల ఐరన్ మ్యాన్ ని రిటర్న్ తీసుకొచ్చినట్టు ఉంటుంది అండ్ డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నమాట కానీ ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే మేబీ ఆర్డీజే డైరెక్ట్ గా విక్టర్ వాన్డుమ్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉండొచ్చు అండ్ టూ థౌసండ్ లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్స్ లో డాక్టర్ డూమే మెయిన్ విలన్ అంట Thank yeah. you. అండ్ ఆ కామిక్ లో బియాండర్స్ వల్ల ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయంట అండ్ దాన్ని ఆపడానికి డాక్టర్ డోమ్ మాలిక్యూల్ మ్యాన్ సహాయంతో ఒక బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడంట అండ్ ఇన్కర్షన్స్ వల్ల డెస్ట్రాయ్ అవుతున్న ప్లానెట్స్ నుంచి సూపర్ హీరోస్ ని తీసుకొచ్చి ఈ బ్యాటిల్ వరల్డ్ లో పడేస్తాడంట అండ్ వాళ్ళని రూల్ చేస్తూ ఉంటాడంట మేబీ ఇలాంటి ఒక స్టోరీలన్నీ సీక్రెట్ వర్స్ మూవీలో తీసుకుంటారేమో అంటే ఎగ్జాక్ట్ గా ఇదే కాదు ఇలాంటి ఒక స్టోరీలన్నీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో చూడాలి మరి మార్వెల్ వల్ల ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి అండ్ దర్ వీడియో